హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి టీ రెసిపీ చూపిస్తాను. టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ అందులోనూ ఒక హెల్దీ టీ అనమాట. దీన్ని కనుక మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటే చాలా వరకు లేడీస్కి ఉండేటటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనో, పీరియడ్ పెయిన్స్ కానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ అనో, నీటి బుడగలు, తిత్తులు అని ఏవేవో గర్భాశయానికి సంబంధించినటువంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు కదా, సో ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, థైరాయిడ్ ఇలాంటి రకరకాల సమస్యల వల్ల, వెయిట్ పెరిగిపోవడం, వీటన్నిటి వల్ల వచ్చేటటువంటి సమస్యలకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ టీని మీరు కనుక ఉదయం పూట చేసుకుని తాగితే చక్కగా మీ ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది. ప్యూర్ న్యాచురల్గా మన ఇంట్లో మన పెరట్లో దొరికేటటువంటి దాంతో తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ. ప్రిపరేషన్ కూడా అలా ఒక 2 నిమిషాలు, మామూలు టీ అయినా ఎక్కువసేపు పడుతున్నాము కానీ ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అది చూస్తూ మనం మిగతా విషయాలు చెప్పుకుందాం పదండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఈ హెల్దీ అండ్ బ్యూటిఫుల్ టీ తయారు చేసుకోవడానికి ముందుగా సాస్ ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి నేను ఒక గ్లాస్ వాటర్, గ్లాస్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇది ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదండి, చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి. నేను ఒక కప్ టీ ఎంత వస్తున్నా అంత వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వు. ఇది లేడీస్కి మెయిన్గా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి గర్భాశయ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఆయుర్వేదంలో కూడా ఇది మనకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పారండి. లైక్ ఇందాక నేను వీడియోలో చెప్పిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రెగ్యులర్గా తీసుకుంటే ఇది చాలా మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇవి నేను ఎప్పుడైనా మందార పువ్వులు దొరికినప్పుడు, ఒంటి రెక్క మందారం అయితే మనం ఒక 2-3 తీసుకోవచ్చు, లేదు అంటే ముద్ద మందారం అయితే ఒక పువ్వు అయితే సరిపోతుంది. జస్ట్ ఆ రేకులు లోపల ఉన్న చిన్న పుప్పొడి లాంటిది అది తీసేసి వెనకాల ఉన్న కాడ కొంచెం కట్ చేసేస్తే మనకు ఓన్లీ ఆ ఒక పువ్వు రేకులు అయితే సరిపోతాయండి. నేను కడిగి పెట్టుకున్నాను. వీటిని మన నీళ్లు మరిగిన తర్వాత అందులో వేసేసి 1 నిమిషం పాటు అట్లా మరగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుంటే మనకు ఆ నీళ్లు మరిగినప్పుడే దాంట్లో ఉండే ఏదైతే మొత్తం మనకి ప్రాపర్టీస్, గుణాలు ఉన్నాయో అన్నీ కూడా నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. కాస్త ఓపెన్ చేసేసి మీరు ఒకసారి ఇలా తిప్పేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఉంచేసుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే ఇందులో మీరు ప్లెయిన్గా అలాగే డైరెక్ట్గా తాగడానికి టేస్ట్ అనిపించదు కాబట్టి తేనె ఎప్పుడు కూడా వేడివేడి వాటిలో కలపకూడదు కదండి. సో కొంచెం గోరువెచ్చగా అయ్యాక మీరు టేస్ట్ కోసం కావాలంటే కొంచెం తేనెను కూడా మిక్స్ చేసుకొని మనం వెయిట్ లాస్కి కూడా ట్రై చేస్తుంటే ఇది గోరువెచ్చగా ఉండగానే దీంట్లో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకొని తాగితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్కి ప్లస్ మనకి వెయిట్ తగ్గడానికి 2 విధాల హెల్ప్ అవుతుంది. ఇది ఇందాక మనం రెడీ చేసుకున్న టీ డికాషన్ చూసారు కదండి, కంప్లీట్గా బీట్రూట్ కలర్లో ఉంది. ఇప్పుడు నేను నిమ్మరసం మిక్స్ చేసేసరికి మొత్తం కూడా మనకి మంచి ఎరుపు కలర్లోకి వచ్చేస్తుంది. కలర్ ఎలా మారిపోయిందో చూసారా కంప్లీట్గా? అంటే ఎసిడిక్ నేచర్ ఉంటుంది కదా మనకి నిమ్మరసంలో, సో ఈ కలర్తోటి మిక్స్ అయ్యేసరికి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. చూస్తుంటే మనకు ఒక రోజ్ సిరప్ ఉన్నంత మంచి బ్యూటిఫుల్గా ఉంది. అంతేవిధంగా మంచి మంచి గుణాలు కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనము ఉదయాన్న తీసుకోవచ్చు, లేదంటే సాయంత్రం మనం మామూలుగా టీ తీసుకుంటాం చూడండి, ఆ టైంలో అయినా సరే తాగితే హ్యాపీగా సరిపోతుంది. ఇప్పుడైతే మీకు నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు చేసుకోవాలి అంటే ఈజీగా ఉండే ప్రాసెస్ మీకు చూపించేస్తున్నాను. మనందరిళ్ళలో ఉప్మా రవ్వ ఉంటుంది, సేమియా ఉంటుంది, ఎందుకంటే ఈ రెండింటితో మనము రకరకాల ఉప్మాలు చేసుకుంటూ ఉంటాము, స్వీట్ రెసిపీస్ చేసుకుంటాము. సో ఎప్పుడూ అయితే ఉంటాయి, ప్రతిసారి ఉప్మానే ఎందుకు, కొంచెం వెరైటీగా మనకి దోశ తినాలి అని అనిపించినప్పుడు మినపప్పు నానబెట్టి, బియ్యం నానబెట్టి అవన్నీ గ్రైండ్ చేసి పులిసిన తర్వాత చేసుకోవడం కాకుండా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి కుదురుద్దా లేదా అని చూస్తే నాకు ఒక రెసిపీ తెలిసింది. ఆ రెసిపీలో ఎలా ఉంది అనేది జస్ట్ ఈరోజు ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే సేమియా అనేది ఎప్పుడు ఉంటుంది, కొద్దిగా ఉప్మా రవ్వ వేసానంతే. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసాను. తర్వాత వీటికి 1/2 కప్పు పెరుగు వేసేసుకొని కొంచెం నీళ్లు పోసేసి కలిపేసి ఉంచేయచ్చు. ఇలా కాదు అనుకుంటే మీరు సేమియా అలాగే ఉప్మా రవ్వ 2 మిక్సీ పట్టేసుకొని మెత్తగా అయిన తర్వాత కొంచెం నీళ్లు, కొద్దిగా పెరుగు, సరిపడా ఉప్పు వేసేసి కూడా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు దానికంటే కూడా ఇలా నానపెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా వస్తుంది అని చెప్పేసి నేను ఇలా అయితే చేసుకుంటానండి.
మన ఇష్టం అన్నమాట. ప్రాసెస్ మీరు డైరెక్ట్గా పిండి చేసుకున్నాకైనా నీళ్లు పోసేసి గ్రైండ్ చేసుకోవచ్చు, కొంచెం నానపెట్టుకునైనా సరే కొద్దిగా నీళ్లు పోసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ లోపల నేను రెగ్యులర్ దోశ వేయడం ఎందుకు, నెల్లూరు కారం దోశ ఎలా చేస్తారో అట్లాగా మనం కూడా కొంచెం ఉల్లికారం రెడీ చేసుకుందామని చెప్పేసి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా సరిపడా చూసుకొని ఉప్పు వేశాను. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా ఆల్రెడీ నానపెట్టేసి ఉంచుకున్నాను, అది ఒక రెండు స్పూన్ల కారం. ఇవన్నీ వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా నీళ్లు మనకేం అవసరం లేదు, ఉల్లిపాయల్లో ఉండే తేమతోనే మంచిగా కారం పేస్ట్ అనేది రెడీ అవుతుంది. దీంట్లో ఈ జీలకర్ర అనేది మనకి ఎక్స్ట్రా, అంటే నేను ఫ్లేవర్ బాగుంటుంది ఎందుకంటే ఉల్లిపాయతోటి జీలకర్ర స్మెల్ అనేది బాగుంటుందని చెప్పి కావాలని కొంచెం జీలకర్ర కూడా వేశాను. తర్వాత ఇట్లా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది తీసేసి పక్కన పెట్టుకుంటే మనం దోశ చేసుకునేటప్పుడు దాని మీద అప్లై చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఈవెన్ నేను టేస్ట్ చేశానంటే డైరెక్ట్గా మనం దోశ చేసుకొని కూడా నంచుకుని తింటే ఉల్లికారం అనేది ఒట్టిగా కూడా బాగా అనిపించింది టేస్ట్. సింపుల్ రా చట్నీ లాగా అనిపించింది అనమాట, అప్పటికప్పుడు చేసుకునే దానిలాగా. దాన్ని కొంచెం తాలిం పెట్టేసుకుంటే సరిపోద్దేమో అనుకున్నాను. ఇంకా ఈ ప్రాసెస్ ఉల్లికారం చేసుకునే లోపల ఈ సేమియా అనేది ఒక 10 నిమిషాల్లో నానిపోతుంది మనకి. సో నేను దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసి వేసుకునేటప్పుడు కావాలంటే మీరు కొంచెం వంట సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా, అదైనా వేసుకోవచ్చు. లేదంటే ఈనో ప్యాకెట్ అయినా సరే ఒక హాఫ్ ప్యాకెట్ కొద్దిగా, మన బ్యాటర్ కొంచెమే ఉంది కదా, సో సగం స్పూన్ వేసుకొని కాస్త మిక్స్ చేసుకుంటే మీకు దోశ చేసేటప్పుడు ఇలాగా ప్లెయిన్గా మామూలుగా రాకుండా కొంచెం మనం పులిసిన తర్వాత పిండికి దోశ ఎట్లా వస్తుంది అలా వస్తుంది అన్నమాట. సోడా అనేది ఇక్కడ కంప్లీట్లీ ఆప్షన్ అండి. మనకి ఆ టెక్స్చరు అలాగా కావాలి ఫ్లఫీగా అంటేనే వేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఎందుకులే అన్నట్టుగా నేను ఆలోచించి అయితే వేసుకోలేదు, కావాలంటే మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇంట్లో ఉన్న సామాన్ అవన్నీ సర్దినప్పుడు నేను ఫస్ట్లో మీ తీసుకున్నటువంటి ఇడ్లీ పాత్ర అలా పక్కన పెట్టేశాను, అది తీసి క్లీనింగ్ అయితే చేశానండి. దాని మీద ఉన్న మూతే పెట్టాను. కాకపోతే ఈ మామూలు దోశకైతే మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా తొందరగా ఉడుతుంది. ఇలాంటి వాటికి కొంచెం అంటే మరీ సాఫ్ట్గా అనిపించింది అనమాట. మనం మూత ఎందుకు పెట్టానంటే మనం వేసిన ఉల్లిపాయ అవన్నీ కొంచెం ఆవిరికి మంచిగా మగ్గుతాయని చెప్పేసి మూత పెట్టాను. మీరు దోశ కాస్త ఓపెన్గా ఉంచేసే కాల్చుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నార్మల్ రెగ్యులర్ ఎట్లా ఇస్తాము ఉల్లి దోశ అట్లాగే కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా ఉల్లిపాయ క్యారెట్ తురుము వేస్ట్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం దోశ అనేది మనకి కాలిన తర్వాత ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇది లేకపోయినా కూడా పిజ్జా సాస్ అని దొరుకుతుంది కదండి, సో అదైనా కొంచెం అప్లై చేసుకొని దాని మీద కూడా సేమ్ ఇందాక మనం వేసుకున్నటువంటి కూరగాయ ముక్కలు వేసుకొని కూడా ట్రై చేయొచ్చు అనమాట. కాకపోతే రెడీమేడ్గా పిజ్జా సాస్ ఎందుకు, మనకి ఇంట్లో చేసుకోగలిగే ఈజీ ఆప్షనే కదా. ఎంతసేపట్లో 1 నిమిషం కూడా పట్టలేదు. ఉల్లిపాయలు కాస్త జీలకర్ర ఉప్పు కొంచెం కారం వేసేసి గ్రైండ్ చేసేసాను. కొద్దిగా చింతపండు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. మన రెగ్యులర్ దోశలు ఇడ్లీలు ప్రాసెస్ తెలిసిందే, కాకపోతే అప్పుడప్పుడు మనకి ఇలాంటి ప్రాసెస్ కూడా తెలిస్తే మనం అలా చేసుకోలేనప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. లైక్ ఇలాంటివి మనకి ఎప్పుడైనా ఊరు నుంచి వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ రెడీగా ఇంట్లో పిండి ఉండదు చూడండి, సో అట్లాంటప్పుడు కొంచెం నోటికి సాఫ్ట్గా దోశలాగానే తినాలి అని అనిపిస్తుంది, అయ్యో కానీ దోశ పిండి లేదే అని అనిపించినప్పుడు మనం ఇట్లాగా ఉన్నటువంటి ఉప్మా రవ్వతో సేమియాతో కూడా ఇలాగా హ్యాపీగా దోశలు వేసుకొని కొంచెం ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా ప్లెయిన్గా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి. మనం అప్లై చేసిన పేస్టే దీనికి మంచి ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుంది అనమాట. దాన్ని ఇంకొంచెం బాగా రుచి పెంచడం కోసం ఇంకాస్త హెల్దీగా చేయడం, ఎందుకంటే ఇవి రెండు వైట్ పదార్థాలు కదండి సేమియా అనేది రవ్వ అనేది, సో దానికి కొద్దిగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే మనకి పీచు పదార్థం ఫైబర్ అనేది యాడ్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో అందుకని ప్లెయిన్గా దోశలు కాకుండా నేను ఇట్లాగా కొంచెం టేస్ట్ పెంచడానికి ఉల్లికారము కాస్త హెల్దీగా ఉండడానికి వెజిటేబుల్స్ వేసాను అనమాట. పిల్లలు ఎప్పుడైనా సాయంత్రం తినాలి అని అనిపించినా మనకి ఇంట్లో బ్యాటర్ టైంకి రెడీ లేకపోయినా ఇలా ట్రై చేయొచ్చు. ఎలా ఉంది ఐడియా, మీకు నచ్చిందా? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇదైతే కెమెరాతో కాదండి, నేను ఇందాక షూట్ చేసినంత కెమెరాతో, ఇది వచ్చేసి నా ఫోన్తో షూట్ చేశాను. కెమెరాతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే లైటింగ్ ప్రాపర్గా లేకపోతే మనకు సరిగ్గా కనపడదు. సో ఫైనల్గా అయితే నేను టేస్ట్ చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా టేస్ట్ అనేది ఎట్లా కుదరదని నాతో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మీ పిక్ని మీరు తయారు చేసాక ఎలా కుదిరాయో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ సింపుల్ టేస్టీ యమ్మీ రెసిపీస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను మంచి టిప్స్ అండ్ బ్లాగ్స్తో పాటుగా. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, మన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై బై.